ఎంఐఎంతో కలిసి ప్రయాణిస్తేనేమో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, సేమ్ టైం తమకి దెబ్బ తగులుతుంది. భవిష్యత్తులో కూడా 2023కి వచ్చేటప్పటికి తమకు ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఎంఐఎం కూడా ఏదో ఒక బేరాలు ఆడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎంతో కలవలేదు మేము అని చెప్పాలి అంటే ఎంఐఎం మద్దతు తీసుకోకుండా ఉండాలి, లేదా తీసుకోవాలి. తీసుకోవడం కోసం ఇప్పటికి ఒక యాంగిల్ ప్రచారం బిగించేశారు. అవుట్స్కర్ట్స్లో జరిగినటువంటి చోట్ల, ఈ మణికొండ ప్రాంతంలో మున్సిపాలిటీలో జరిగినటువంటి చోట కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం కుదుర్చుకుని, కాంగ్రెస్ బీజేపీనేమో ప్రెసిడెంట్ను వైస్ ప్రెసిడెంట్ ఏమో కాంగ్రెస్ కుదుర్చుకున్నారు. అట్లాంటిది తప్పెక్కడవుతుంది అన్న కోణం. బట్ అది అంత యాక్సెప్టబుల్ కాదు, ఎందుకంటే ఇద్దరు కలిసి పోటీ చేయాల. అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీట్లు తగ్గిన టైంలో అడ్జస్ట్మెంట్ రైట్, అట్లాంటివి జరుగుతాయి. ఇక్కడ అట్లా కాదు, కలిసి పోటీ చేసి చేయలేదని చెప్తున్నటువంటి ధోరణి. ఇంకోటి ఇప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్యన బంధం ఎవరికి తెలియదని. ఇప్పుడు దానికోసం అయితే అసలు ఎలాగ సాధ్యం ఇప్పుడు టీఆర్ఎస్ కంటే? ఇక్కడ లెక్క తేలుతున్నటువంటిది ఏంటంటే, టీఆర్ఎస్కి ప్రస్తుతం 57, ఇది నేరెడ్మెంట్ కూడా కలిపితే, ప్లస్ 38 మొత్తం కలిపితే 95 అవుతాయి. అదే సందర్భంలో ఎంఐఎంకి 43 ప్లస్ 10, ఇది ఎక్స్ ఆఫీషియో సభ్యులు, అంటే 53. కాంగ్రెస్కి 2 కార్పొరేటర్స్ ప్లస్ 1 ఎక్స్ ఆఫీషియో కలిపితే 3. బీజేపీకి 48 డైరెక్టు ప్లస్ 3 ఎక్స్ ఆఫీషియో కలిపితే 51. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 202కి 102 కావాల్సి ఉంటుంది. మేయర్ ఎన్నికలకు కనుక ఎంఐఎం డొమ్మా కొడితే 53 సీట్లు తగ్గితే 202 నుంచి 149, అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 149కి పడిపోతుంది. 149కి ఈ అంటే ఈ టీడీపీ వీళ్ళది కూడా కలిపితే 2+1, ఇది కాంగ్రెస్ పార్టీ కలిపితే 153 అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ని తీసేసినా అక్కడ 75 సీట్లు ఉంటే సరిపోతుంది, 76 సీట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ బలం 57+38 ఇది ఉంది కాబట్టి 95. ఇటు పక్కన ఉండేది మొత్తం కలిపితే 76 అవుతుంది. ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ వీళ్ళకందరికి కలిపితే, ఈ బీజేపీకి 48+3 ప్లస్ ఇటు కాంగ్రెస్ పార్టీ 3 కలిపినా కూడా సాధ్యం కాదు. అంటే టీఆర్ఎస్ సైలెంట్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్ర సమితి మేయర్ అవుతుంది, కాకపోతే అది ప్రజలకు అర్థమైపోతుంది. ఆ ఒక్క చోటనే ప్రస్తుతం ఏం చేయాలన్నటువంటిది, దానికి సైకలాజికల్గా ప్రజల్ని రెడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎంఐఎం మాత్రం కలిసి ప్రయాణం చేయడమే బెటరు, మేయరు 2.5 ఇయర్స్ అని. కానీ అది దీర్ఘకాలంలో తమకి దెబ్బ అనేటువంటిది ఇప్పుడు కేసీఆర్ ఓవైసీని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది, లేదంటే వినే రకం కాదు. ఏం జరుగుతుందో చూడాలి.